అందరికి ముందుగా జై శ్రీ గణేష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాక్ట్ అంటే. సో ఒకసారి ఈవినింగ్ అప్డేట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. సో 5 o'clockకి ఈరోజు 5th డేట్ జులై 5th డేట్. సో ఒకసారి చూడండి. సో మనకైతే ప్రజెంట్ మెయిన్ పోల్ అయితే 70 feet పోల్ అయితే ఫిక్స్ అయితే చేసేసారు. సో ప్రజెంట్ ఆ పోల్ రిలేటెడ్ చిన్న చిన్న పోల్స్ అయితే ఫిక్స్ అయితే చేస్తున్నారు పైకి తీసుకెళ్ళి. సో తాడ్ల సాయంతో అయితే పైకి అయితే చిన్న చిన్న పోల్స్ని అయితే మూవ్ చేస్తున్నారు. సో మీరైతే చూడొచ్చు క్లియర్గా. అలానే మన కట్టెలు కూడా షెడ్ కట్టడం అయితే స్టార్ట్ చేశారు. షెడ్కి రిలేటెడ్ కట్టెలు అయితే ఇక్కడ తెచ్చి పెట్టుకున్నారు. సో సగం షెడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అలానే పోల్ కూడా ఫిక్స్ అయితే ఈరోజు మధ్యాహ్నం అయితే చేసేసారు. సో క్రేన్ అయితే వచ్చింది ఫిక్స్ చేయడానికి. సో ఒకసారి క్లియర్గా చూడండి. సో పోల్కి 3 sides కూడా సపోర్టింగ్ పోల్స్ అయితే పెట్టారు చిన్న చిన్నవి. ఆల్మోస్ట్ 5 floors అయితే పోల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు పైన నుంచి అయితే మనకు పోల్ అనేది వీళ్ళు థర్డ్ సాయంతోనైతే పైకి అయితే గుంజుతున్నారు చిన్న చిన్న పోల్స్. సో ఒక్కసారి చూడండి, చిన్న చిన్న పోల్స్ అయితే పైకి అయితే గుంజుతున్నారు. సో క్లియర్గా చూసినట్టయితే మనకు మెయిన్ పోల్ అనేది 70 feet అయితే ఉంది. సో అదైతే సెంటర్లో వచ్చింది. సైడ్కి అయితే మనకు చిన్న పోల్స్ అయితే కూడా సపోర్ట్కి పెట్టారు. సో మెయిన్ గణేషుడి స్ట్రక్చర్ అయితే ఇక్కడైతే వస్తుంది. సో హైట్ కూడా ఆల్మోస్ట్ చాలా పెద్దగా అయితే ఉంది. సో మనకు ట్రాఫిక్ కూడా కొంచెం కొంచెం పెరుగుతూ పోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కట్టెలు అయితే కట్ చేస్తున్నారు. సో మనకు చూసుకున్నట్టయితే మెల్లమెల్లగా షెడ్ అయితే కంప్లీట్ కావడానికి వస్తుంది. సో కట్టెలు అయితే మనకు థర్డ్ ద్వారా అయితే పైకి అయితే తీసుకెళ్తున్నారు. సో చూడొచ్చు ఎలా తీసుకెళ్తున్నారు కట్టెలు అయితే పైకి. సో పెద్ద పెద్ద కట్టెలు ఉండడంతో తాడ్ల సహాయంతో అయితే పైకి అయితే తీసుకెళ్తున్నారు.
విద్యా స్టాచ్యూ దగ్గర అయితే ఇలా అయితే ఉంది. ప్రజెంట్ కట్టెలు అయితే పెట్టారు స్టాచ్యూ పక్కన అయితే. అక్కడ నుంచి అయితే మనకు షెడ్ ఫస్ట్ రైట్ సైడ్ షెడ్ వేసి తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా సైమల్టేనియస్గా వేస్తున్నారు. అండ్ టీవీ ఛానల్ వాళ్ళు కూడా మెల్లమెల్లగా వస్తున్నారు. చాలామంది యూట్యూబర్స్ అయితే వచ్చారు కవరేజ్ చేయడానికి. సో మనకు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి అయితే ఒక సెక్యూరిటీ గార్డ్ని అయితే పెట్టడం అనేది జరిగింది. అలానే మార్నింగ్ అయితే పోలీస్ వాళ్ళు కూడా ఉంటున్నారు. So friends, thanks for watching my channel. If you like the video, please like, share and subscribe. Thank you. React RNK. Please subscribe.